కరివేపాకు, చింత సిగురు, రసం తయారు చేస్తున్నాను. కావాల్సిన పదార్థాలు: శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకు ఒక బౌలు, కడిగి పెట్టుకున్న చింత సిగురు ఒక బౌలు, 2 స్పూన్లు ధనియాలు, 10 మిరియాలు, కొంచెం జీలకర్ర, 4 ఎల్లుల్లి గర్భాలు, 1 స్పూను సాల్ట్, కొంచెం పసుపు. ఇప్పుడు ఈ ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లి, మిరియాలు ఇవన్నీ కలిపి కొంచెం దంచుకుందాం. ఇలా దంచుకుందాం, బాగా మెత్తగా అక్కర్లేదు, ఇలా దంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పాత్రలో కరివేపాకు, చింతసిగురు లేకపోయినా కొంచెం చింతపండు వేసుకుంటే సరిపోతుంది. నేను ఈ చింతసిగురుతోనే కాస్తున్నాను. సాల్ట్, పసుపు. ఇప్పుడు ఇందులో 4 గ్లాసులు వాటర్ పోసుకుందాం. పొయ్యి మీద పెట్టుకుని మరిగించుకుందాం. ఇలా పొయ్యి మీద పెట్టి మరిగించుకుందాం. 5 నిమిషాలు ఇలా మరిగించుకున్నాక ఇందులో 1 బెల్లం ముక్క, 1 ఎండుమిరపకాయ వేసి ఇంకొక 5 నిమిషాలు మరిగించుకుందాం. ఇలా మరిగించారని అలా వడపోసేసుకుని తిరగమూత వేసుకుందాం. ఇలా కొంచెం ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, 4 మెంతిగింజలు, ఎల్లుల్లిపాయ వేసి ఇలా తిరగమూత వేసుకుని కలిపేసుకుందాం. కరివేపాకు, చింతసిగురు చారు రెడీ.